पुरपालक संघ अध्यक्ष गौरव लेकर श्रीमती भोग सावाणी पुरपालक संघ प्रधान कार्यदर्शी मार्केट कमिटी अध्यक्ष गौरवनी दामोदर राव अदे विधा जगिता पटना टीआरएस पार्टी पार्टी कार्यक्रम नायक लूचोवाल कमीटी नियामक कार्यवर्गों विज्ञप्ति पार्टी संस्थागत एन भाग संबंधी गौरव राष्ट्र प्रधान कार्यदर्शी गारे गारे वाली स्वागत सुस्वागत अदे विधा कार्यक्रम सभा गौरवनी मन शासन सभ्यु संजय सज्जन ग टीआरएस पार्टी कार्यवर्गा नियमितुकोनी स्वीकरिस्तुन्न संदर्भंलो मुख्य अतिथि गौरवनीयुलु राष्ट्र समिति पार्टी प्रधान कार्यदर्शी माजी मंत्रिवर्यु मरी मुख्य प्रजल तो सत्संबंध पच्ची पटना मरी ग्राम राज पूर्ति अवगन कल टीआरएस पार्टी जगित्याल निजकवर्ग अचल अचल का बलपड़ता वस्तु मरी मुख्य असेंबली एलक्षन स्थानिक संस्था एलक्षन अंदर सहकार असेंबली मोदीपड़ते मंडल एलक्षन ग्रामलो सरपंच सहकार संघाल बैंक मन डायरेक्टर चेयरमैन अंट गेल जी दुरदृष्ट मन प्रियतम नायक कविता गारु रकरकाल कुट्रल वल्ल कांग्रेस भारतीय जनता पार्टी कल अदे विधा रैत तपुदोव पट्टी मभ्यपेटी पच्ची अबद्धाल आड़ी वार ओडा जी अपरिजन ओटम का मन कार्यकर्ता चाल गोप मनुष्य अद तपते प्रती चोट मन अंदर ब्रह्मांड पे अदे विधा मैं मन प्रात अभिवृद्धि कावाले ప్రభుత్వం తో పాటు మన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఎప్పటికప్పుడు కూడా చురుకుగా ఉండాలి ఎందుకంటే మన ప్రభుత్వం ముఖ్యంగా పట్టణ కమిటీ వాటి పట్టణ విషయాలు గనుక మాట్లాడదర్శన మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ ఏ వర్గం వారు ఉన్నా ఏదున్నా కానీ ఇప్పటికీ మనం చూస్తే జగిత్యాల అర్బన్లో కూడా వేలాది మంది రైతు బిడ్డలు ఇవాళ వేలాది మంది రైతు బిడ్డలు వివిధ వర్గాల వారు ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వివిధ కుల వృత్తుల వారు ఉన్నారు ప్రతి వర్గం వారిని కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఏనాడు కూడా గంగపుత్రులు కానీ యాదవులు కానీ అదేవిధంగా పట్టణాలపైన అభివృద్ధి పారిశుద్ధ్యం వీటి విషయాలు ఎవరు కూడా ఆలోచించరు అసలు పచ్చదనం నుంచి ఆలోచించిన వాళ్ళు లేరు ఈ ఎదురుగా శ్మశాన వాటికనే మనకు సాక్ష్యం ఎంత దుర్గంధంతో అద్వాన స్థితిలోనే ఇలా దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఇంకొక రెండు నెలల్లో బ్రహ్మాండమైన శ్మశాన వాటిక డెవలప్ అవుతుంది
అట్లనే చిన్న పుట్ట స్మశాన వాటిక మాకు తెలియంది కాదు. టౌన్ హాల్ అసలు వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసారో తెలియదు. దాంట్లో ఎటు చూసినా నీలూరుడే మొత్తం పాడు పాడు. దాని కొంత మనం మంచి చేసుకుంటాం. పార్కులకు నిధులు ఉన్నాయి. గౌరవ మన మున్సిపల్ చైర్మన్ సార్ గారికి కౌన్సిలర్స్ అందరు కూడా అహర్నిశలు కష్టపడతా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే 40-50 ఏళ్ళు ఒకే నాయకత్వంలో ఒకరి కిందనే ఆ మున్సిపాలిటీ అంతా ఉండడం వల్ల ఇవాళ ఇప్పటికిప్పుడే ఉల్టా ఉల్టా కాదు. చాలా ఒడిదుడుకలు ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, లేఅవుట్లు లేవు, పర్మిషన్లు లేవు. ఎన్నో ప్రాంతాలలో ప్రభుత్వ భూమి అని చెప్పి వాటికైనా రాసిన అన్ని పర్మిషన్లు లేకుండా కట్టినారు. ఇయ్యాలని కూడా రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నదయ్యా అంటే ధరంపూర్ తవ్వకు చూపెడుతుంది ఎస్కే నాయుడు డిగ్రీ కాలేజ్ తవ్వల. ఇలా నేను కూడా చదువుకున్నాను, చాలా మంది చదువుకున్నారు. ఇక్కడ ఎస్కే నాయుడు కాలేజ్ కాంపౌండ్ ముందట 70 ట్రిప్పుల పైన చెత్త తీయాల్సి వచ్చింది. చెత్త మట్టి కాదు, 70. ఇంకా కూడా ఇప్పుడు కూడా నేను పెంపెట్టిన మన కార్యకర్త వెళ్ళిపోతే ఒక కలిసి రావడానికి వెళ్ళిన తుంగూరు వెళ్ళిన ఇంకా ఉన్నది ఇంకో 20-30 ట్రాక్టర్లు అంటే ఒక దేవాలయం లాంటి విద్యాలయాల ముందు కూడా అంత రద్దాన స్థితి. మన కౌన్సిలర్స్ అందరూ కూడా చూసారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అంతే, కొత్త బస్ స్టాండ్ అంతే, పాత బస్ స్టాండ్ అంతే, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి అదే, చాలా చోట్ల ఇదే పరిస్థితి. ఇక చెరువు కట్టడం దగ్గరికైతే మనం దగ్గర పోయే పరిస్థితి ఉండేది కాదు. ముక్కు మూసుకొని పోవాల్సిందే. ఇక ఆ పరిస్థితి ఇప్పుడు ఉండదు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి మనం చూసాం. ఎప్పుడు మనం అత్తత్తు చూస్తుంటే అత్తుంటే ఫారెస్ట్ ఆఫీస్ కాడ గోల్డెన్ కర్ జరిపినాక ఓవరాల్ మూత్రం పోతూ ఉంటారు. ఆడవాళ్ళు తదించుకుని పోవాలి. లేకపోతే అది మహిళలు ఎక్కడి నుంచో వస్తే షాపింగ్ పోయినా ఎక్కడికైనా పోతే బైరుబులు పోవాలంటే మూత్రం పోవాలంటే ఎంతో ఇబ్బంది. ఇవాళ ప్రతి వాడకట్టుకు బయట సంచారం ఉన్న ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ పట్టణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దురదృష్టవశాత్తు పోయిన కౌన్సిల్లో మనం లేకపోవడం, 50 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినా కానీ వాళ్ళ తీర్మానాలు ఇవ్వకపోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి టెండర్లు వేసినా కానీ మళ్ళీ పనులు చేయడానికి ముందరికి రాలేదు. ఉదాహరణకు మన బైపాస్ రోడ్డు కానీ ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఇక ఇప్పుడు ఏమో కొంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అవుతున్నది. వాస్తవానికి లైబ్రరీ ఇవన్నీ కూడా మొత్తం స్థల సేకరణ కూడా జరిగింది. టెండర్ కూడా పూర్తయింది, అగ్రిమెంట్ చేయడం ఎందుకంటే ఆ కౌన్సిల్ తీర్మానం ఇవ్వలేదు. ఇవన్నీ విషయాలు ఇప్పటికీ మీ అందరూ తెలిసారు, ప్రజలకు కూడా మీరు తెలియజేశారు. ప్రజలలో కూడా దీన్ని తీసుకెళ్ళింది కాబట్టి మరి అంత భారీ మెజార్టీతోటి నేను గెలవడం జరిగింది. మన కౌన్సిలర్స్ కూడా గెలిచారు. కొన్ని చోట్ల స్థానికంగా ఇష్యూస్ ఉంటాయి, ఒకరిద్దరు ఓడిపోవచ్చు, రకరకాల కారణాలు ఉండవచ్చు. ఏదేమైనా కానీ ప్రభుత్వం తీసుకుంటున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో మనకు ఏ వసతులు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలో ఏ వసతులు ఉన్నాయి, గురుకుల పాఠశాలలో ఏ వసతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మన కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలి. ఉదాహరణకి ఇవాళ జగిత్యాలలో నేను కూడా సర్కార్ పనులే చదివాను, కానీ బడికొట్టడం లేని విధానం తగ్గిపోయింది. మనం చెప్పాలి, మునుపటి పరిస్థితి లేదు. మన ప్రభుత్వం వచ్చింది, ఆ బలలో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది, మధ్యాహ్నం భోజనం మంచిగా సనబియ్యం పెడుతున్నారు, మంచిగా 2-3 డ్రెస్సులు కొట్టిస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, సార్లకు కూడా మంచి జీతాలు పెంచారు. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరండి, అనవసరంగా ఎక్కువ మొత్తం పెట్టుకోవద్దని చెప్పి మనం చెప్పాలి. ఉన్నవాళ్ళు ఏ ప్రైవేట్ కదా, అక్కడ హైదరాబాద్ మనకు అవసరం లేదు లేని వాళ్ళు. అట్లనే సర్కారు దవాఖాన ఒకప్పుడు 10 మంది డాక్టర్లు ఉంటారు, ఇవాళ 35 మంది డాక్టర్లు వచ్చారు. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ మన టౌన్ అని కలిపితే అంతా ముందు 12-13 మంది డాక్టర్లు, ఇవాళ 45 మంది డాక్టర్లు ఉన్నారు ఒక్క నియోజకవర్గం 45 మంది. ఈ విషయాలు మనం తెలియజేయాలి. ఎస్కే నాయుడు డిగ్రీ కాలేజీలో మేము 4000 మంది పిల్లలు చదువుకుంటున్నాం, 400 మంది లేదు. రీఎంబర్స్మెంట్ ఇస్తుంది సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు ఒక విద్యా వ్యవస్థ మీద జగిత్యాల ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ కిట్కి మన ప్రభుత్వం ద్వారా మన పిల్లల కోసం ఇస్తున్నాం. 10 కోట్ల రూపాయలు ఒకటి కాదు, 2 కాదు, రూపాయలు ఎక్కువ. అది ఈ రకంగా గురుకుల పాఠశాల మైనారిటీలకు, దళితులకు, బీసీలకు,
గురుకుల పాఠశాలలు ఎస్టీ గురుకుల పాఠశాలలు మన జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ అయిపోయింది డిగ్రీ కూడా స్టార్ట్ అయింది మైనారిటీ కాలేజ్ కొరుటకడ వస్తాం జైతాల్ సెక్షన్ ఆ బిల్డింగ్ మాకు అదవల్ దొరకక అక్కడ పెట్టడం జరిగింది అంటే ఈ రకంగా విద్య వైద్యం వ్యాపారం మనకి ఏమేం లబ్ధి పొందుందో ఇవన్నీ కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉంటుంది ఇవాళ మన ప్రాథమిక సహకార బ్యాంక్ ఉంది మనం ఎక్కడెక్కడో వాళ్ళని పెట్టే వాళ్ళు అలా డిపాజిట్ చేసి రుణాలు పొందవచ్చు అంతకుముందు ఇట్లా గుప్పిట్లో పెట్టుకొని ఎవరికి సభ్యత్వం ఇవ్వలే మొట్టమొదటిసారి చరిత్రలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూడా కాలే ఎవరి వల్ల కాలే మనం మొట్టమొదటిసారి ఇవాళ సహకార సంఘ బ్యాంకులలో ఎలక్షన్లలో గెలిచినాం ఇవాళ మన రైతులకు మనం అప్పులు ఇప్పించుకోవచ్చు ఎన్నో రకాల సబ్సిడీలో విత్తనాలు ఇప్పించుకోవచ్చు జీలుగా జనంకెళ్ళి పెడితే విత్తనాలు ఫర్టిలైజర్ మనం బయట ఉండడానికి ఎక్కడ ఉండదానికి 40-50 రూపాయలు ఫరకైతుంది మన మార్కెట్ చెప్పి అంటే ఇవన్నీ మరి ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాలి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవ్వాలని చెప్పి మరి ఈ రకంగా ప్రతి విషయాన్ని మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళి మరి చేపలు కానీ రేపటి నాడు ప్రతి విషయంలో కూడా ఆ ప్రజలకు అందే విధంగా చూసుకుంటూ పట్టణంలో అదేవిధంగా శాంతి భద్రతలు కూడా నిలకొనేలాగా ఒక డిసిప్లిన్ కార్యకర్తలాగా మనందరం పనిచేస్తూ ప్రజలకు ఒక సేవకులాగా కూడా ఉండాలి ఎందుకంటే కరోనా కష్టకాలంలో మనం అందరం కూడా ఒక సేవకులాగా కూడా పనిచేయాలి చాలా గొప్ప పనిచేస్తున్నారు ఇప్పటికే ఒక్కొక్కల పేరు చెప్పుకుంటే ఎప్పుడైతే కానీ అరవింద నగర్లో మొన్న ఇబ్బంది అయితే మన స్థానిక కౌన్సిలర్ గారు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి కూరగాయలు పండించి వచ్చింది నిన్న మోరపల్లి కాడ అదే పరిస్థితి మొన్న చెలిగల కాడ అదే పరిస్థితి ఇప్పుడు అంతర్గామంలో అదే పరిస్థితి కాబట్టి మన కార్యకర్తలు అందరూ కూడా కష్టాలలో ఉన్న ఈ సమయంలో ప్రజలకు మనం దగ్గరగా ఉండి ఈ కరోనా రాగానే మనం వెళ్ళేయకుండా లేకపోతే ఇంకేదో బీమార్ రాగానే కరోనా కావచ్చు అని చెప్పి ఇంటి దగ్గరకు పోకుండా అయితే నాకు ఇంటి దగ్గరికి పోవలేదు లేకపోతే మొత్తం మంది గుంపు గుంపు బీదవాడు మనం భౌతిక దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ మనం ఒక సేవకులాగా ప్రతి వాళ్ళం కూడా అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి నాడు నూతన కార్యవర్గాన్ని దాదాపుగా అందరూ కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళే కొంతమందిని సంఖ్య పెంచుకొని చెప్పడం జరిగింది గౌరవనీయులు అన్న సారణ్య గారు ప్రత్యేకంగా ఇస్తున్నా కానీ అంటే ఎంత బాధ్యతగా మన పార్టీ పనిచేస్తుందని చెప్పడానికి ఉదాహరణతో ఉన్నా వారు లిస్టు మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేసింది వాట్సాప్లో 2 రోజుల కింద ఇగో ఈ రకంగా ఉండాలి అవసరం ఉంటే పట్టణం పెద్దది కాబట్టి ఏదో 15-16 మందితో కాదు 33 మంది వరకు కూడా పెంచుకునే విధంగా మనది ఉన్నదని చెప్పి గౌరవనీయులు సరణ గారు మనకు ఆ ఖైదం కూడా పంపించారు దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో 33 మందితోటి ఈ జనరల్ కార్యవర్గంలో కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ మన యువకులు పెద్దలు వారితో పాటు జనరల్ దాంట్లో కూడా మహిళలకు మైనారిటీలకు దళితులకు గిరిజనులకు ఎస్టీలకు అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇస్తూ మరి ఈనాడు రూపొందించడం జరిగింది ఇంత జరిగినా కానీ కొద్దో గొప్ప అక్కడ ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఎక్కడన్నా కొందరు ఏమైనా మర్చిపోయిన సంఘటనలు ఉంటే తప్పకుండా మళ్ళీ వివిధ రేపు టెంపుల్ కమిటీస్ కానీ ఇంకేదైనా కమిటీలలో మనం అడ్జస్ట్ చేసుకున్నాం ప్రతి కార్యకర్త కూడా మన గౌరవం ఎలా వేలలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మొదటి నుంచి కూడా పట్టణంలో విశేష అనుభవం కలిగి మాజీ కౌన్సిలర్గా అదేవిధంగా మున్సిపల్లో ప్రతిపక్ష నాయకునిగా ఫ్లోర్ లీడర్గా ఉన్న కట్టు సతీష్ అన్న గారిని మరొకసారి పట్టణ అధ్యక్షునిగా నియమించారు అల్లాల ఆనందరావు గారు ధూమారాజ్ కార్యదర్శి జంగిలి రాజేష్ గారు ముద్రా సంయుక్త కార్యదర్శిగా కొండ్ర శ్రీనివాస్ రెడ్డి గారు సంయుక్త కార్యదర్శిగా సోదరి మైనారిటీ నాయకులు కార్యనిర్వహణ కార్యదర్శిగా తొలగాని రాజు గారు కార్యనిర్వహణ కార్యదర్శిగా ప్రచార కార్యదర్శిగా
కుమార్ గారు పట్టణ నైరామ్ సంఘ అధ్యక్షులు మోతి ఉమాకాంత్ గారు
ఈ పెట్టి మన సొంతంగా అసలుపై అక్కడే దాన్ని గుర్తు పెడుకోలేదు. ఎగ్జామ్ చెప్పాను నేను విద్యాపరంగా ఇంకా రెగ్యులర్ స్కూల్స్ కానీ ఎన్నో రకాల విద్యాపరంగా జరుగుతున్న ప్రణాళిక ఏదో గుర్తు కొన్ని వేలాది కోట్లు ఖర్చు పెడతాం మన పార్టీ విద్యాపరంగా. వ్యవసాయదారులు చెప్పండి, వ్యవసాయ కూలీలు అనుకోని కదా పరిహార పథకం అనుకోండి, ఎలా రైతు బంధు విషయం అనుకోండి, ఇన్ని రకాల కార్యక్రమాలు పార్టీ చేసినప్పుడు పార్టీ పరంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపైన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులపైన కార్యకర్తలపైన ఉంటుంది. మీరు ఎలక్షన్ అప్పుడు ఏదో మా సంజయన కోట సంజయన కోట అన్న అవును ఎవటేస్తారు కదా ఇప్పుడు ఏం చేసినా వాడినా అంటాడు. అయ్యా నీవు నీ ఇంటికి ఇదిగా కూర్చుంది కళ్యాణ లక్ష ఉచిత వచ్చేసి ఏదో రకం ఒక ఆ ఇంటికి ఫలితం వచ్చింది కదా, ఉచిత విద్య ఉచితకు పోయిన వచ్చింది అన్ని రకాలు ప్రతి ఇంటికి ఒకటే రెండు ఐదో అవకాశం వచ్చింది ఐదు మంది వచ్చింది కదా. ఇలా మన పార్టీ 60,000 సభ్య 60,000 మందికి ఈరోజు 60 లక్షల మందికి ఈరోజు మన పార్టీ బీమా చేసింది కదా. ఎవరైనా అయితే మన కార్యకర్త ఆదుకోవడానికి భారతదేశంలో ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ విషయాన్ని కూడా మన పార్టీ విమర్శ చేస్తే సరిపోదు. మనం ఆ కార్యకర్త ఎవరైతే మనం ఆదుకోవాలి, కర్మగా ఏదో విధంగా యాక్సిడెంట్ సంఘం జరిగితే ఏమైనా మనం తోడుగా ఉండాలి. ఎప్పుడు చెప్పండి ఎమ్మెల్యే కానీ ఇప్పుడు పోయి కలిసి వచ్చి 2 లక్షల రూపాయలు కూడా పార్టీ పరంగా వస్తే నేను ఇచ్చి వచ్చి చెప్పాను. దయచేసి మీరు మీ నాయకుడిగా మీరు కానీ ఎవరైతే నిరుపేద ఉంటాడో కళ్యాణ లక్ష్యం ఇంటి పని దయచేసి మీరు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు గుంజుకుపోవాలి, ఎమ్మెల్యే గారు మాట రేస్ అయితే ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎవరు కర్మగా లేదు పరిస్థితులు బట్టి ఒక మన కార్యకర్తకి ఏమైనా జరిగి ఏమైనా చనిపోయిన అనుకో రాణి తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు మీ గౌరవం పెడితే ఎమ్మెల్యే గౌరవం పెడితే పార్టీ గౌరవం పెడుతుంది. తీసుకొచ్చిన వేరే మా కౌన్సిలర్ గారు మా ఎమ్మెల్యే పంట వచ్చారు అంటే చుట్టుపక్కల వచ్చే వాళ్ళ మందులు చుట్టూ అందరూ తెలిసిపోతుంది పార్టీ ఏ విధంగా పనిచేసి తెలిసిపోతుంది. ఎలా పథకం కావాలనుకో ఎలా పెన్షన్ వాళ్ళు అనుకో తల్లికి 60 సంవత్సరాలు అనుకో ఒక వీడు ఒక కర్మగా భర్త కోల్పోయిన వాడపంచుకో వీడు పెన్షన్ వాళ్ళే అనుకో మీరు ప్రయత్నించి ఇప్పించాలి. అప్పుడు నిజమైన మనం పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకత్వం నమ్మిన వాళ్ళైతాం. మన ముఖ్యమంత్రి ఆశ ఒకటి అదే కేటీఆర్ గారు 2 నెలలు పనిచేస్తాను కదా ఇలా మమ్మల్ని ఎందుకు పంపాడు ఇక్కడికి నేను వరంగల్కి ఫోన్ చేసి చెప్పాల్సి నాకేం లేదు. నేను నిన్న ఎమ్మెల్యే చెప్పాల్సి ఇక్కడ జిల్లాధికారి కూడా ఫోన్ చేసి చెప్పగలుగుతాను కానీ అది పద్ధతి కదా స్వయంగా దగ్గర రావాలి మీద మాట్లాడాలి చేయాలి. ఇలా కార్యవర్గం కూడా ఏకగ్రీవంగా చేయగలేదు అంత అందరి సలహా సూచన ప్రకారం నేను అభిప్రాయం కదా కొత్త కార్యవర్గం చెప్తానంటే మీరు పట్టిస్తూ పెడుతుంది ఒక పట్టుదల పెడుతుంది. మేమందరం కూడా మా నాయకుని ఎన్నుకున్నాం, మన కష్టపడి పనిచేయాలి, పార్టీ పరంగా చేయాలి. మన ఎమ్మెల్యే గారిని కావాల్సిన మౌలిక సదుపాయాలు మీరు కాకపోతే ప్రభుత్వం ఒప్పించండి. ముఖ్యమంత్రి గారి పోటీ ఇప్పుడు కేటీఆర్ రావు దగ్గర పోటీ ఇతర మద్దతు దగ్గర పోయి ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కావాలి ఉన్నప్పుడు తక్కువ చేయాలి. ఇలా ఇంకో మాట చెప్పిందని ఇప్పుడే మీ నాయకుడు ఇలా రాకపోతే కదా సెల్స్ ఉన్నాయండి, బీసీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ ఉంది, ఎస్టీ సెల్ ఉంది, మహిళా సెల్ ఉన్నది, యువకుల సెల్ ఉన్నది, ఒక విద్యార్థి అన్ని సెల్స్ ఉన్నాయి. అందుకని కార్యవర్గ సభ్యులందరూ కూర్చుంది క్లీన్ ఎగ్జామ్ చేయండి. ఎవరైతే పార్టీకి పనిచేసిన పార్టీ వారు న్యాయం చేయాలి. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా తీసుకొని ఎమ్మెల్యే మీ మాట ఉంటాడు ఆయన సత్తకి మాట ఉండదు మీరు చెప్పింది నేను ఆ కాలానికి దాన్ని ఆయన చేయాలి తీసి ఈయన పెట్టు అన్నాడు ఆయన కలిగి అలా అంటే ఆయన ఎవరు ఆయన చుట్టాలు పెట్టుకునేవారు ఇరవై నేను తోక ప్రజలతో పెట్టుకుంటాను కాదు కదా. పార్టీ కూడా ఆదేశ కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఇంత స్వేచ్ఛ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ కమిటీ మీదే జరిగింది జగిత్యాలండి. ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ కమిటీ ఇదే జరిగింది. నేను ఉమ్మడి జిల్లా నియమించాను. నేను కరీంనగర్ జిల్లాలో ప్రాపర్ మేము అంతే గారితో ఎంపీలతో మీరు అందరూ డిస్కస్ చేసి ముందుతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పత్రాలు ఇస్తామని అందరూ కూర్చుంటే వాళ్ళు కమిటీ వేసుకుంటాము సెలక్షన్ కమిటీ ఎక్కడైతే బాగుంటుంది ఎందుకంటే కరోనా పరిస్థితి బట్టి ఎక్కువగా రారు కనుక పార్టీలో ఇద్దరు గతంలో పనిచేసిన వారు ఉద్యోగంలో పనిచేసిన వారు కానీ కొత్తగా ఈ మధ్యలో మన ఎమ్మెల్యే గారి మీద మన మీద నమ్మకంతో పార్టీ చేయడానికి అందరూ సమానత ఉంది. 5 రోజులుగా మనం ఫోన్ చేసింది అన్ని రకాల వర్గాలు అన్ని వర్గాల వారిని అన్ని రకాల మనుషులందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడే పార్టీ పార్టీ నాయకత్వం మీ ఎమ్మెల్యే గారికి పార్టీ నాయకత్వానికి గౌరవ మర్యాద ఉంటుంది, మీ గౌరవం ఉంటుంది. ముందు మీ గౌరవం అంటే ఏం తెలుస్తుంది? ఒక ఆపదను ఆదుకున్నప్పుడు ఆటోమేటిక్ మీ ఏమైనా పోవాలని మీ వాడు 10 మంది గౌరవం పెడతారు. ఏమిటి మీ ఇంట్లో కూర్చుంటే ఎమ్మెల్యే చెప్పినది అయిపోతుంది అంటే కాదు అది అయితే పని. కానీ మీరు ఎప్పుడు తీసుకెళ్ళి మీరు సాయం చేస్తే బాగుంటుంది. పార్టీ వేరు ప్రభుత్వం గారు పార్టీ
ప్రభుత్వం రెండు ఒకటి ఫస్టే పార్టీ తర్వాత ప్రభుత్వం వార్డ్ కౌన్సిల్ కావచ్చు వార్డ్ డివిజన్ అధ్యక్షులకు ఉన్న అధికారం మీకు ఉండదు పార్టీ పరంగా పార్టీ పరంగా మాకు రిపోర్ట్స్ మేమే అని చెప్పేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు ఎమ్మెల్యే గారు పిలిచి మా ధైర్యమైన ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఏం చేస్తా అంటే అప్పుడు మీ అందరికి వస్తే ఇట్లా అంటానే అన్న బాగుండేది కదా మేము అంత కలిసి కలిసి ఉంటే బాగుండేది నేను కౌన్సిలర్ కదా నాలుగు వేరే గ్రూప్ ఉంటుంది ఇంకో మనిషి అని కాదు అంతా ఒకటి ఇక్కడ ఒకటే ఫ్యామిలీ వేరే పార్టీలో అన్ని గ్రూపులు ఉంటాయి కానీ ఇక్కడ ఈ పార్టీ ఒకటే నాయకుడు మన పార్టీ టీఆర్ఎస్ మన నాయకుడు కేసీఆర్ అంతే కదా ఇంకేమన్నా నచ్చుతుందా దయచేసి మీరందరూ కూడా పార్టీ వరకు నాయకుడి కొరకు ఆరే కష్టపడి పనిచేసి ముఖ్యంగా ఫలాలి కదా అదేవిధంగా ఎవరైతే ఒక నూరు నేను చాలా మంది ఉంటారు అందరూ తెలిసి అనుకోకుండా పిల్లలు ఉంటూ వాళ్ళందరికీ తెలిసి తెలియకుండా ఉంటే వాళ్ళందరికీ ఒప్పించి మెప్పించి ఇచ్చడానికి మీరు ప్రయత్నం చేసినట్టే నిజమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులు మీ ఎమ్మెల్యే గారికి ఎంత ఉండే వరకు ఎమ్మెల్యే గారి గౌరవం పెరిగితే మీ గౌరవం ఎమ్మెల్యే గౌరవం సార్ అందుకు దయచేసి మీరు అంతా ఒక కుటుంబం లాగా ఇది ఒక కుటుంబ సమానం అంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందుకు ఆ విధంగా అందరూ కలిసిమెలిసి ఉండి మరి పార్టీని బలపం చేయడానికి ఇతని రాజకీయాలు పట్టి అందరూ ఆలోచిస్తాను ఇంకా ఇంక ఏ పార్టీ ఏం లేదు ఇంకంతా ఏం కావాలని ఆలోచిస్తాను కొంత అటు ఇటు ఉన్నా కూడా అవునప్పుడు దాన్ని చేస్తే తప్పే పార్టీ ప్రభుత్వం రెండు ఒకటే అగ్ర ఈ కాళ్ళు మీరు ఆ కాదు కదా మనిషికి రెండే కాళ్ళు కదా ఏ కాళ్ళు పని చెప్పే పని కదా రెండు కాళ్ళు ఉంటే మనం దిక్షుచ్చు రాదుతుంది అందుకు దయచేసి రెండు పార్టీ పార్టీ పదే ఉంది అనేక ఏమి రాదని అనుకోవచ్చు నేను నాయకుడు తలుచుకుంటే ఇలా కవితమ్మ గారు బాగా దగ్గర సన్నిహితున్నాడు ఇలా కష్టపడి పనిచేసే ఎమ్మెల్యేలో నేను నాయకులు నెంబర్ వన్ అని చెప్పాను ప్రజల్లో 24 గంటలు కలిసి పనిచేసి అని డాక్టర్ యాక్చువల్ ప్రాక్టర్ చేసి ఒక గంట చేస్తే ఎందుకు 1000 2000 లీటర్ 4000 తేజీగా గంట పనిచేస్తే 4000 సార్ ఎందుకంటే ఎంతో మా ఇంటి కూడా డాక్టర్ ఉన్నారు ఒక ఐ స్పెషలిస్టు మా ఇంటి మానుడు అయి స్పెషలిస్ట్ చూస్తారు వాళ్ళిద్దరు అందుకే దయచేసి అవన్నీ పనిచేసి మీ అందరికి అంకితమైన పార్టీకి మీ కానీ నాయకత్వం కేడర్కు పార్టీ అందరికీ అంకితమైపోయి వారికి నిండోడుగా ఉండి అన్ని రకాల అభివృద్ధి పదంలో ప్రజలకు అందే విధంగా ఓటర్స్ అందే విధంగా పనిచేసినప్పుడే ఈ రాష్ట్రంలో అత్యధిక గెలిపించే సీటు మీద వేస్తారు ఈ ఉమ్మడి జిల్లా ఎందుకంటే ఎప్పటికీ ప్రజలు ఉండాలి నాయకులు ఉండాలి మన నాయకులు ఉండాలి అంతే కదా ఉన్నప్పుడు ఎవరో మనం నమ్ముతారు నమ్మినప్పుడు మనం అడిగే హక్కు ఓటు అడిగే హక్కు మనకు ఉంది కొనుక్కు ఉండదు అన్ని చేసినా కానీ ఓటు ఇంకెవరికి తడేది అవునా కదా అందుకు అలాంటి ఆలోచించడానికి దయచేసి అంత ముందుకొచ్చి కొత్త మరొకసారి కార్యవర్గ సభకి ఎప్పటికీ నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాను మంచి బిల్లింగ్ పార్టీ హౌస్ వస్తుంది అయితే మీ జిల్లాకు క్వార్టర్ వస్తాను ఆఫీసులో జిల్లా పెట్టిన క్వార్టర్ టైపిస్ట్ ఉంటూ స్టేనందరూ ఉంటారు దానిలో ఉండే నియోజకవర్గ పార్టీ ఆఫీసులు కట్టడానికి గౌరవ ముఖ్యమంత్రికి నిర్ణయించుకున్నట్టు వారు తినబడుతుంది అది కూడా ఉంది దానికి ఆ ముందు ఫస్ట్ పార్టీ హౌస్ ఇక్కడ ఉంది మంచి వార్డు కోసం అన్ని రకాల ఎన్నో రకాల కార్యక్రమం నిర్వహించవచ్చు పార్టీ వరకు ఇలా నిర్పేదలు ఎంతోమంది లాక్డౌన్లో పడిపోతున్నా మనందరూ కూడా చేదోడు మాత్రమే ఉంటే పార్టీ పరంగా కొంచెం దయచేసి ఇది మా పార్టీ పరంగా ఇస్తున్నాం కదా చెప్పండి దయచేసి మీ వ్యక్తి మీరు ఎవరు వేరే పార్టీ కాదు కదా మీరు టీఆర్ఎస్ పార్టీ స్టేట్లు స్టేట్ కార్యకర్త స్టేట్ నాయకులు మీ ద్వారా ఇస్తారు చెప్తే మీకు పార్టీకి నాయకులకి గౌరవం అనేది ఉంటుంది తెలియజేసుకుంటూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకగ్రీవంగా గెలిచినందుకు మరొకసారి గౌరవాలి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎందుకంటే నా బాధ్యత అది కొన్ని కొన్ని కాన్స్టిట్యూన్సీలో నాకు నాకు గుర్తుకుంటాను అందరూ వాళ్ళు ఎలా ప్రాబ్లం ఉంటే ఆయన బాధ్యత మీగా అప్పచెప్పాడు మీ బాధ్యత వారికి అప్పచెప్పాడు ఎనామాస్ అయినందుకు నూతన ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి అభినందిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు సంజన గారికి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఎన్నుకోబడిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పట్టణ శాఖ ఒక తీర్మానం ప్రవేశపెట్టి దీన్ని ఆమోదింపు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈరోజు
8/8/2020 శనివారం ఉదయం 11 గంటలకు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో మరియు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సారయ్య గారి ఆధ్వర్యంలో మరి టిఆర్ఎస్ పట్టణ శాఖ పార్టీ కార్యవర్గాన్ని 2022 సంవత్సరంగాను ఏకగ్రీవంగా ఎన్నికలు ప్రకటించిన సందర్భంగా టిఆర్ఎస్ పట్టణ పార్టీ పక్షాన సంజయ్ అన్న గారికి మరియు బసవరాజ్ సారయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు పార్టీ కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ మరియు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ పటిష్ట అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే పేద ప్రజల సంక్షేమాలను పట్టణ ప్రజలకు చేరే విధంగా కృషి చేస్తూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సమావేశ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ తీర్మానించనైనది. ముఖ్యంగా నేటి ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజ్ సారయ్య గారు విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.